అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. పూర్ణిమ అమావాస్య ఈ తిథులలో చేసిన పనులు ఖచ్చితంగా ఫలితం చూపిస్తాయా, మంచి ఫలితం ఇస్తాయా, లేదా అమావాస్య నాడు చేసినట్టయితే చెడు ఫలితము, పూర్ణిమ నాడు చేసినట్టయితే అటు ఇటు కాని ఫలితము వస్తుందా అని అంటుంటారు. ఏమిటి దీనికి సమాధానం? జ్యోతిష శాస్త్రవేత్తలు వాళ్ళంతా కూడా ఏం చెప్తారో మాకైతే తెలియదు, కానీ పౌర్ణిమ ముందు ఒకరోజు ముందు కొన్ని కార్యక్రమాలు చెయ్యకుండా ఉండే అలవాటు కొంతమందికి ఉంది. అలాగే అమావాస్య ముందు కాకుండా అమావాస్య తరువాత, అమావాస్య తర్వాత పాడ్యమి నాడు పనులు చేస్తుంటారు, పూర్ణిమ నాడు పాడ్యమి నాడు పూర్ణిమ అయిపోయిన తర్వాత పాడ్యం వస్తుంది చెయ్యరు. వీటిని వేరు వేరు కారణాలు చెప్పారు. కానీ ఒక రహస్యం మాత్రం ఉంది, ఇది జ్యోతిష్కులు సాంప్రదాయవేత్తలు వీళ్ళందరికీ తెలుసున్నది. పౌర్ణమి అంటే చంద్రుడు 16 కళలతో నిండుగా ఉంటాడు, వనస్పతులన్నిటికీ కూడా అమృతం పంచిపెడుతుంటాడు. అంతేకాదు ఈ అమృతాన్ని ఆస్వాదించడానికి 33 కోట్ల దేవతలు కూడా చంద్రుణ్ణే అధిశ్రయించి ఉంటారు, ఆశ్రయించి ఉంటారు. నక్షత్రములన్నీ కూడా చంద్రుడికి దగ్గరగా ఉంటాయి. దగ్గర అంటే కోణాలు ఇవన్నీ మాట్లాడాలా ఇదని చెప్తారు. అమావాస్య నాడు చంద్రుడు కనిపించకపోవచ్చు, కానీ అమావాస్య సందర్భంగా ఇది పితృదేవతలకి చాలా అభిరుచి కలిగిన సన్నివేశం, వాళ్ళుండే లోకం. ఇక్కడ చంద్రుడిలో ఉన్న అమృతం దేవతలు ఎలాగైతే తీసుకున్నారో, చంద్రుడి లోపల ఉండే జీవతత్వాన్ని పితృదేవతలు తీసుకుంటుంటారు అమావాస్య నాడు. అంచేతనే అమావాస్య నాడు సాధారణంగా పితృతర్పణాలు అంటే పితృదేవతలకి తృప్తి కలిగించేలాగా, మనం తర్పణం అనగానే నీళ్లు వదిలిపెట్టడం పిండాలు పెట్టడం అనుకుంటూ ఉంటాం. ఎవర్రా పితృదేవతలకి ఏది అభిరుచి ఉందో, నీ తండ్రి గారు తాతగారు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు సజీవులైతే సరే, లేనట్టయితే వాళ్ళు జీవనంలో కొన్ని పనులు చేద్దామని అనుకుంటారు, మంచి పనులు అవి చెయ్యలేకపోయి ఉంటారు. అలాంటి వాటిని మీరు ఇక్కడ ఆచరించారనుకోండి, వాళ్ళ తృప్తి కలుగుతుంది కదా. తర్పణం అనగానే మనకేమో తద్దినమే గుర్తొస్తుంది. తద్దినం ఏమిటండి? తత్ దినము, దాని అర్థం అది. తత్శబ్దవాచ్యుడు భగవంతుడు, భగవంతుణ్ణి పూజించే రోజు అది. అంటే ఇక్కడ ఉన్న జీవుడు ఇక్కడ శరీరం వదిలిపెట్టిన తర్వాత 10 రోజుల దాకా అతని పేరు ప్రేత, ప్ర ఇత, ఇక్కడి నుంచి పెడుతున్నాడు. 10వ రోజు ధర్మోదకాలు అయిపోగానే జీవుడు అవుతాడు. అతని పేరు మీద పెట్టేది వేరే వేరే ఇవన్నీ. అంచేత పూర్ణిమ నాడు చేస్తే ఫలితం దక్కుతుంది, అమావాస్య నాడు చేస్తే దక్కదు అని కాదు. కానీ పూర్ణిమ 16 కళలతో ఉంటుంది కనుక కొన్ని సాత్వికమైన కార్యక్రమాలన్నీ చేస్తుంటారు, ఫలితం లభిస్తుంది. కోజాగర్తి పూర్ణిమ అని చెప్పి చేస్తుంటారు నార్త్ ఇండియన్స్. ఎలా మరి అమావాస్య నాడు చేయరేమిటి? అలాగే అమావాస్య నాడు చాలామంది వామాచార పనులు వేరేవి అంటే శక్తి పూజలు ఇలాంటివి చేసేవాళ్ళు, అందరూ కాదండి, వామాచార పరులు అంటే కొన్ని కొన్ని ఆచారాలు భయంకరంగా ఉంటాయి, అలాంటి వాళ్ళు చేతబుడులకి మరోదానికి అమావాస్యని ఎన్నుకుంటుంటారు, భయంకరమది. కానీ ఈ రెండిటికీ కూడా కొన్ని మంచి పేర్లు ఉన్నాయి వేదంలో. రాక, కుహు, సినీవాలి, ఇలా పేర్లు ఉన్నాయి. సినీవాలి అంటే చంద్రకడ కనిపించి కనిపించకుండా ఉండేలా అంటే అమావాస్య పేరు సినీవాలి. కుహు అంటే సంపూర్ణంగా చంద్రుడు కనిపించే రోజు. ఇలాంటి సందర్భంలో ఆ చంద్రుడి వెనకాల ఒక దేవత ఉంటుంది, అనుమతి దేవత. దీనికి సంబంధించి ఋగ్వేదంలో కుహు సంబంధమైన మంత్రాలు, అలాగే సినీవాలి సంబంధమైన మంత్రాలు, అనుమతి దేవత మంత్రాలు మనకి వేదాల్లో ఉన్నాయి. అధర్వణ వేదంలో ప్రత్యేకించి చెప్తారు. అంచేత ఈ రెండు రోజుల్లో చేసే పనులు మీరు ఆలోచించండి, క్షేమం కలిగించేలాంటి పనులు చేయండి, తప్పుడు కలిగించేలాంటి పనులు మాత్రం చేయకండి. అమావాస్య నాడు చేస్తే ఇలాంటి దొరుకుతుంది మేము చేస్తాం, వాడు నాశనం అయిపోవాలి, ఇలాంటి పనులు మాత్రం చేయకండి. తప్పనిసరిగా ఫలితాలు ఇస్తాయి, కానీ మంచి రోజు చేసినా వేరే రోజు చేసినా కాదన్న తిథి నాడు చేసినా చేస్తున్నప్పుడు శ్రద్ధ ఉంటే ఆ తిథి దోషాలున్నా అని పని చెయ్యవు. కానీ శ్రద్ధ లేకుండా
మనసులో ఈర్ష్య, ద్వేషము, కక్ష ఇలాంటివి పెట్టుకుంటూ మంచి రోజు కూతురు యజ్ఞం చేసినా కూడా దెబ్బతినేస్తుంది. ఇటీవలి కాలంలో యజ్ఞాల పేరుతోటి ఎన్ని రకాలు వచ్చాయండి? లక్ష్మి, కుబేర, కాలకేయ, సదాశివ, పరమాత్మ, ఇలా 15 పేర్లు కలిపి యజ్ఞాలు చేస్తున్నారు. ఇలాంటి యజ్ఞాలు వేదంలో ఉండగా ఎక్కడ వినలేదండి పాపం. అంటే ఏమిటి, వీలైతే సాయిబాబా పేరును లేకపోతే అయ్యప్ప పేరును మరోళ్ళ పేరులో కలుపుతారు, దాంట్లో పాపం జాగ్రత్తగాను, అన్యాయం. అంచేత ఈ పూజలు యజ్ఞాలు చేసేటప్పుడు శాస్త్ర పద్ధతి ఏందో చూడండి. దేవతలందరూ ఉన్నారు, మీరు పద్ధతిలో చేసుకోండి. అది అమావాస్య, పౌర్ణిమ, దానికి ఉన్నది ఏం చేయ అప్పుడు ఏ రోజుల్లో ఏం చేయాలో కూడా నియమాలు ఉన్నాయి, గమనించండి. అంతే తప్ప మనస్సు లోపల వేరే ఆలోచనలు పెట్టుకోకండి. మరి అమావాస్య మనకి పనికిరాదు. మరి తమిళనాడు ప్రాంతంలో అమావాస్య అడుగులు శుభకార్యాలు చేస్తారే మరి వాళ్ళు. అప్పుడే ఉంటారు మూఢమనం అంటాం, మూఢవంతో మరికొంతమంది చేస్తారేమిటి? వీటికి అర్థాలు ఉన్నాయి, పరమార్థం ఉంది, అది చూసుకోండి, తెలుసుకోండి. అంతే తప్ప కేవలం మూఢ నమ్మకాలతోటి కొట్టుకొని పోకండి, గమనించండి. స్వస్తి. పూర్ణిమ అమావాస్య ఈ తిథులలో చేసిన పనులు ఖచ్చితంగా ఫలితం చూపిస్తాయా, మంచి ఫలితం ఇస్తాయా, లేదా అమావాస్య నాడు చేసినట్టయితే చెడు ఫలితము, పూర్ణిమ నాడు చేసినట్టయితే అటు ఇటు కాని ఫలితము వస్తుందా అని అంటుంటారు, ఏమిటి దీనికి సమాధానం? జ్యోతిష శాస్త్రవేత్తలు వాళ్ళంతా కూడా ఏం చెప్తారో మాకైతే తెలియదు, కానీ పౌర్ణిమ ముందు ఒకరోజు ముందు కొన్ని కార్యక్రమాలు చెయ్యకుండా ఉండే అలవాటు కొంతమందికి ఉంది. అలాగే అమావాస్య ముందు కాకుండా అమావాస్య తరువాత, అమావాస్య తర్వాత పాడ్యమి నాడు పనులు చేస్తుంటారు, పూర్ణిమ నాడు పాడ్యమి నాడు పూర్ణిమ అయిపోయిన తర్వాత పాడ్యం వస్తుంది చెయ్యరు. వీటన్ని వేరు వేరు కారణాలు చెప్పారు. కానీ ఒక రహస్యం మాత్రం ఉంది, ఇది జ్యోతిష్కులు, సాంప్రదాయవేత్తలు వీళ్ళందరికీ తెలుసున్నది. పౌర్ణమి అంటే చంద్రుడు 16 కళలతో నిండుగా ఉంటాడు, వనస్పతులన్నిటికీ కూడా అమృతం పంచిపెడుతుంటాడు. అంతేకాదు ఈ అమృతాన్ని ఆస్వాదించడానికి 33 కోట్ల దేవతలు కూడా చంద్రుణ్ణే అధిశ్రయించి ఉంటారు, ఆశ్రయించి ఉంటారు. నక్షత్రములన్నీ కూడా చంద్రుడికి దగ్గరగా ఉంటాయి. దగ్గర అంటే కోణాలు ఇవన్నీ మాట్లాడటల ఇదని చెప్తారు. అమావాస్య నాడు చంద్రుడు కనిపించకపోవచ్చు, కానీ అమావాస్య సందర్భంగా ఇది పితృదేవతలకి చాలా అభిరుచి కలిగిన సన్నివేశం, వాళ్ళుండే లోకం. ఇక్కడ చంద్రుడిలో ఉన్న అమృతం దేవతలు ఎలాగైతే తీసుకున్నారో చంద్రుడి లోపల ఉండే జీవతత్వాన్ని పితృదేవతలు తీసుకుంటుంటారు అమావాస్య నాడు. అంచేతనే అమావాస్య నాడు సాధారణంగా పితృతర్పణాలు అంటే పితృదేవతలకి తృప్తి కలిగించేలాగా, మనం తర్పణం అనగానే నీళ్లు వదిలిపెట్టాం, పిండాలు పెట్టాం అనుకుంటూ ఉంటాం. ఎవర్రా, పితృదేవతలకి ఏది అభిరుచి ఉందో, నీ తండ్రి గారు, తాతగారు వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళు సజీవులైతే సరే, లేనట్టయితే వాళ్ళు జీవనంలో కొన్ని పనులు చేద్దామని అనుకుంటారు, మంచి పనులు, అవి చెయ్యలేకపోయి ఉంటారు. అలాంటి వాటిని మీరు ఇక్కడ ఆచరించారనుకోండి, వాళ్ళకి తృప్తి కలుగుతుంది కదా. తర్పణం అనగానే మనకేమో తద్దినమే గుర్తొస్తుంది. తద్దినం ఏమిటండి? తత్ దినము, దాని అర్థం అది. తత్శబ్దవాచ్యుడు భగవంతుడు, భగవంతుణ్ణి పూజించే రోజు అది. అంటే ఇక్కడ ఉన్న జీవుడు ఇక్కడ శరీరం వదిలిపెట్టిన తర్వాత 10 రోజుల దాకా అతని పేరు ప్రేత, ప్ర ఇత ఇక్కడి నుంచి పెడుతున్నాడు. 10వ రోజు ధర్మోదకాలు అయిపోగానే జీవుడు అవుతాడు. అతని పేరు మీద పెట్టేది వేరే వేరే ఇవన్నీ. అంచేత పూర్ణిమ నాడు చేస్తే ఫలితం దక్కుతుంది, అమావాస్య నాడు చేస్తే దక్కదు అని కాదు. కానీ పూర్ణిమ 16 కళలతో ఉంటుంది కనుక కొన్ని సాత్వికమైన కార్యక్రమాలన్నీ చేస్తుంటారు, ఫలితం లభిస్తుంది. కోజాగర్తి పూర్ణిమ అని చెప్పి చేస్తుంటారు నార్త్ ఇండియన్స్. ఇలా మరి అమావాస్య నాడు చేయరేమిటి? అలాగే అమావాస్య నాడు చాలామంది వామాచార పనులు వేరేవి అంటే శక్తి పూజలు ఇలాంటివి చేసేవాళ్ళు, అందరూ కాదండో, వామాచార పరులు అంటే కొన్ని కొన్ని ఆచారాలు భయంకరంగా ఉంటాయి, అలాంటి వాళ్ళు చేతబుడులకి మరోదానికి అమావాస్యని ఎన్నుకుంటుంటారు, భయంకరమది. కానీ ఈ రెండిటికి కూడా కొన్ని మంచి పేర్లు ఉన్నాయి వేదంలో. రాక, కుహు, సినీవాలి ఇలా పేర్లు ఉన్నాయి. సినీవాలి అంటే
చంద్రగడ కనిపించి కనిపించకుండా ఉండేలా అంటే అమావాస్య వేరు సేయి ఇవ్వాలి. కుహు అంటే సంపూర్ణంగా చంద్రుడు కనిపించే రోజు. ఇలాంటి సందర్భంలో ఆ చంద్రుడి వెనకాల ఒక దేవత ఉంటుంది, అనుమతి దేవత. దీనికి సంబంధించి ఋగ్వేదంలో కుహు సంబంధమైన మంత్రాలు, అలాగే సినీవాలి సంబంధమైన మంత్రాలు, అనుమతి దేవత మంత్రాలు మనకి వేదాల్లో ఉన్నాయి. ఆ ధర్మణ వేదంలో ప్రత్యేకించి చెప్తారు. అంచేత ఈ రెండు రోజుల్లో చేసే పనులు మీరు ఆలోచించండి. క్షేమం కలిగించేలాంటి పనులు చేయండి, తప్పుడు కలిగించేలాంటి పనులు మాత్రం చేయకండి. అమావాస్య నాడు చేస్తే ఇలాంటి దొరుకుతుంది, మేము చేస్తాం, వాడు నాశనం అయిపోవాలి, ఇలాంటి పనులు మాత్రం చేయకండి. తప్పనిసరిగా ఫలితాలు ఇస్తాయి, కానీ మంచి రోజు చేసినా వేరే రోజు చేసినా కాదన్న తిరునాడు చేసినా చేస్తున్నప్పుడు శ్రద్ధ ఉంటే ఆ తిరి దోషాలున్నా అని పని చెయ్యవు. కానీ శ్రద్ధ లేకుండా మనసులో ఈర్ష్య, ద్వేషము, కక్ష ఇలాంటివి పెట్టుకుంటూ మంచి రోజు కూతురు యజ్ఞం చేసినా కూడా దెబ్బ తినేస్తుంది. ఇటీవలి కాలంలో యజ్ఞాల పేరుతోటి ఎన్ని రకాలు వచ్చాయండి? లక్ష్మి, కుబేర, కాలకేయ, సదాశివ, పరమాత్మ, ఇట్లా 15 పేర్లు కలిపి యజ్ఞాలు చేస్తున్నారు. ఇలాంటి యజ్ఞాలు వేదంలో ఉండగా ఎక్కడ వినలేదండి పాపం. అంటే ఏమిటి, వీలైతే సాయిబాబా పేరును లేకపోతే అయ్యప్ప పేరును మరోళ్ళ పేరులో కలుపుతారు, దాంట్లో పాపం జాగ్రత్తగాను, అన్యాయం. అంచేత ఈ పూజలు యజ్ఞాలు చేసేటప్పుడు శాస్త్ర పద్ధతి ఏదో చూడండి. దేవతలందరూ ఉన్నారు, మీరు పద్ధతిలో చేసుకోండి. అది అమావాస్య, పౌర్ణిమ, దానికి ఉన్నది ఏం చే అప్పుడు ఏ రోజుల్లో ఏం చేయాలో కూడా నియమాలు ఉన్నాయి, గమనించండి. అంతే తప్ప మనస్సు లోపల వేరే ఆలోచనలు పెట్టుకోకండి. మరి అమావాస్య మనకి పనికిరాదు. మరి తమిళనాడు ప్రాంతంలో అమావాస్య అడుగులు శుభకార్యాలు చేస్తారే మరి వాళ్ళు, అప్పుడేమంటారు, మూఢమని అంటాం, మూఢంతో మరికొంతమంది చేస్తారేమిటి? వీటికి అర్థాలు ఉన్నాయి, పరమార్థం ఉంది, అది చూసుకోండి, తెలుసుకోండి. అంతే తప్ప కేవలం మూఢనమ్మకాలతోటి కొట్టుకొని పోకండి, గమనించండి. స్వస్తి.